మీరైతే చెప్పండి కాంగ్రెస్ పరిపాలన ఎలాగా ఉంది, 90 రోజులు అయితే అయిపోయింది, ఏ విధంగా ఉంది అంటే ఈ 90 రోజులలో వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేశారో, టోటల్ 420 ప్రామిసెస్ ఉన్నాయి, మరి ఆ 420 ప్రామిసెస్లో అయితే ఏం ఫుల్ఫిల్ కాలేదు ఇంకా. సో ఆల్రెడీ 90 డేస్ అయిపోయింది, అనుకున్న ఏమి చేయకుండా సింప్లీ ఏదైతే మంచిగా ఉందో, ఇప్పుడు జియో 41 ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానివల్ల 33% ఏదైతే ఉందో మహిళలకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా నువ్వు జియో 3 తీసుకొచ్చి అసలు ఏంటి, వాట్ ఈస్ దట్? అంటే ప్రజలు ఇదే మార్పు కోరుకున్నారా? నేను మార్పు తెస్తా అన్నాడు, ఇదా మార్పు? అంటే మాకు 33% రిజర్వేషన్ని తీసేసి జియో 3 తీసుకొస్తే హార్డ్లీ 12-13%, దానివల్ల ఎలా అవుతుంది? మాకు తీవ్రమైన నష్టం కలుగుతుంది మా మహిళలకి. సో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన పాలనలో. మరి ఇదేం పాఠం మరి మాకు అర్థం కావట్లేదు. మహిళా సారథిక ఏదైతే రాజ్యమో ప్రజా పాలన అని అన్నాడు, కానీ ఇక్కడ చూస్తేనేమో మొత్తం రివర్స్ అయిపోతా ఉంది. ఎక్కడ కావాలంటే మనకి బస్సు అవసరం లేకుండా జియో 3 అనేది మనకు చాలా అవసరం లేదు, అగెనిస్ట్ ఉంది. కానీ అక్కడ కావాల్సింది, ఇక్కడ కావాల్సింది, అక్కడ ఎందుకంటారా? అంటే ఇప్పుడు నిజంగా కూడా అదే నేను అంటున్నా, అదే ఏం పాలన మరి? మీరు ఇప్పుడు మీరు అడిగారు ఎలా ఉంది పాలన అంటే, ఇలానే ఉంది. యాక్చువల్గా ఉచిత బస్సులు అవసరం లేదు, అంటే మనం టికెట్ పెట్టుకోలేనంత అదే ఉచితం ఏదైనా ఇవ్వాలంటే జాబ్స్ ఇవ్వండి. అరే మాకున్న 33% బదులు 50% ఇవ్వండి, దాన్ని ఓకే ఏదైనా చేసినట్టు ఉంటుంది. కానీ బస్సులది ఎవరికి అవసరమే లేదు. ఇప్పుడు మన పావని సిస్టర్ చెప్పినట్టుగా ఎవరైతే ఉందో ఓన్లీ ఉద్యోగులకు, మహిళలకే, వాళ్ళకే ఎవ్రీడే అప్ అండ్ డౌన్ చేసి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి సాలరీస్ వస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళు టికెట్ కొనుక్కోలేదు, 10-20 రూపాయలు టికెట్ కొనుక్కోలేరా? అంటే నువ్వు అదే ఆశ చూపించి ఇక్కడ 33% ఉన్న రిజర్వేషన్ని 12% జియో 3 తీసుకొచ్చి పడేస్తున్నావు, ఏం పాలన ఇది? ఒకసారి థింక్ చేయొచ్చు కదా. రియల్గా నువ్వు ఒక మంచి పాలకుడు అయితే నువ్వు పెంచు, ఇంకా ఇవ్వు, ఇంకా వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయి. అదే మన వెల్ఫేర్, ఉచిత బస్సు అనేది వెల్ఫేర్ కాదు, నువ్వు భృతిని కల్పించు, భృతిని కల్పిస్తే అది వెల్ఫేర్ న్యాచురల్లీ. ఎగ్జాక్ట్లీ, ఏముంది దానివల్ల ఏమొస్తుందని? అది కాదు యాక్చువల్గా. అంటే ఏదైతే ఉందో ఉద్యోగాలని కల్పించి, వృత్తిని కల్పిస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి మనకి ఇది ఒకటి పాటు పడుతుంది, అది మంచి పాలన అంటారు. మరి ఇదేం పాలనో మరి మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పాతాలోకి వెళ్ళిపోతుంది బీఆర్ఎస్, అసలు బీఆర్ఎస్ అనే పదమే ఉండకుండా అయిపోతుంది. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ కాస్త పాతాలోకి వెళ్తుంది అని అంటాను, దాని మీద ఏమంటారు? అది హైలీ ఇంపాసిబుల్, అలా పాతాళానికి వెళ్ళనే వెళ్ళదు. తెలంగాణని సాధించింది బాపు కేసీఆర్ గారు. ఓకే, ఏదైతే ఉందో నేషనల్ వైడ్ పాలిటిక్స్లోకి వెళ్ళాలనేసి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేశారు, ఒక మంచి సదుద్దేశం. ఓకే, ఆయన ఏదో అనుకుంటున్నాడు పాతాళానికి ఎందుకు వెళ్తుంది. నిజంగా ఆయన ఏమంటాడంటే, రూపురేఖలు లేకుండా చేస్తా తెలంగాణను అంటే, తెలంగాణనే సాధించింది ఆయన అంటే, తెలంగాణ లేకుండా చేస్తావాను అంటే, ఆయన మెయిన్ మోటివ్ ఏదైతే ఉందో, మేబీ చంద్రబాబు నాయుడుతో కలిసి ఏదైతే ఆల్రెడీ జరిగిందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఆ తెలంగాణ రాష్ట్రాన్నే మటుమాయం చేయాలని చూస్తున్నాడేమో. సో దేర్ ఇస్ ఎంత డేంజరస్ కాన్స్పిరసీ జరుగుతుందంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి దీన్ని. అలా ఏమీ జరగదు. బాబు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణను మనకు సాధించారో, మనం అందరం పోరాడడం, మనం అందరం ఉద్యమకారులం. ఇది అంత ఇదిగా మనం పోనిస్తామా? ఎప్పటికీ జరగదు అది. తెలంగాణలో మహిళలకి మేలు జరుగుతుందా, లేకుంటే మహిళా సేఫ్టీ ఉందా, ఏ విధంగా ఉందని అంటారు? ఏం సేఫ్టీ అంటే, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 90 రోజులే, ఇప్పుడు ఏదైతే స్కీమ్స్ ఆల్రెడీ మహిళా సేఫ్టీ గురించి బాబు కేసీఆర్ గారు మన మొదటి తొలి గవర్నమెంట్ ఏదైతే చేసిందో దాని ప్రకారం షీ టీమ్స్ ఉన్నాయి, ఆ సేఫ్టీ అంతా నడుస్తుంది. కానీ కొత్తగా ఈ జియో 3 వల్ల మాకు ఏదైతే ఉందో మా ప్రొటెక్షనే పోతుంది. మేము ఎప్పుడైతే మహిళలము, ఎప్పుడు మా ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మేము న్యాచురలీ మాకు పోతుంది, అది అంతే కదా. ఇప్పుడు 33% జాబ్స్ బదులు 12% వచ్చినప్పుడు మాకు ఏదైతే ఉందో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తగ్గిపోతుంది. మహిళా సేఫ్టీ అని ఎందుకు అన్నా అంటే, మొన్న గతంలో చూసుకున్నట్లయితే ఏబిబి రాష్ట్ర కార్యదర్శి జాన్సీ పైన జుట్టు పట్టుకొని ఇలా ఆ సందర్భాలు చూసాం మనం ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత. దానికోసం అనాల్సి వచ్చింది, ఏమంటారు వాటి మీద ఇంకా వరకు గవర్నమెంట్ కూడా స్పందించలేదు. అంటే ఇక చేసిందే వాళ్ళు అయినప్పుడు ఎందుకు స్పందిస్తారు? అంటే అసలు ఇది ఏం చేస్తున్నారు? ఒక మహిళల మీద ఇలా అటాక్ చేయించి పోలీసు వాళ్ళని చేతల్లో పెట్టుకొని, వాళ్ళు ఏదైతే ఇలా ఝాన్సీ మీద కానీ ఇంకెవరు సబ్సిక్వెంట్లీ ఏవైతే అటాక్స్ జరిగినాయో, అది కంపల్సరీ ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ దేర్ పార్ట్. సో ఇవన్నీ చూస్తుంటే నిజంగానే భయం వేస్తుంది. ఒకటేమో మా జీవన భృతి పోతుంది, ఒక సైడ్ నుంచేమో ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి. సో దీనివల్ల న్యాచురలీ ఇన్ ఫ్యూచర్ ఏమవుతుంది, నిజంగా మేము ప్రొటెక్షన్ మాకు ఉంటుందా లేదా అని కూడా మేము చాలా భయపడుతున్నాం యాక్చువల్గా. విద్యార్థులు చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 8 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోరు, వాటికి కారణాలు ఏవైనప్పటికీ కూడా గవర్నమెంట్ సమాధానం ఇవ్వలేదు, దాని మీద ఏమంటారు?
అసలు వాళ్ళ దగ్గర ఏమైనా సమాధానం చెప్పడానికి ఉంటే కదా, వాళ్ళ దగ్గర లేదు, పరిపాలన తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఎంతసేపు రివెంజ్ పాలిటిక్స్ నడుస్తుంది వెంటెంట, ఏదైతే ఆయనకు ఉన్నది ఏదైతే ఉందో పగ ప్రతీకారం తీర్చుకోవాలనే దశలో పోతున్నారు. మీరు అన్ని ఈవెంట్స్ చూడండి, ఈ 90 డేస్లో ఎలాంటి పగ ప్రతీకారాలని ఆయన రివెంజ్ తీసుకోవాలని చూస్తున్నాడో అదే కనిపిస్తుంది. కానీ నేను నాకు ప్రజలు ఒక ఏమంటారు ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళ పార్టీ ఆయనను ముఖ్యమంత్రి చేసింది, ఇప్పుడు మనం ముఖ్యమంత్రి చేయలేదు ఆయనని, ఒక ఒక ప్రాంతం ప్రజలు ఆయనని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. సో వాళ్ళ పార్టీ మనుషులు వాళ్ళందరూ కలిసి ఆయనను ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. సో న్యాచురలీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నప్పుడు ఆయన చేయాల్సింది ఏంటి, ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు వెంటనే స్పందించాలి. ఇప్పుడు గురుకులం ఇష్యూ కానీ, ఝాన్సీ ఇష్యూ కానీ, సబ్సిక్వెంట్లీ చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాటిని స్పందించకుండా ఆ బిల్డింగ్లు వెళ్ళగొడతా అంటాడు, సోషల్ మీడియాలో పిల్లలు ఏదో పోస్ట్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్స్ కేసెస్ పెడుతున్నారు. లిటరలీ అంటే పగ ప్రతీకారం తప్ప వేరేది ఆయనకి ఆలోచన రావట్లేదు. ఏమంటారు, అదైతే ఏదైతే ప్రజాపాలన కాదు, ఏదైనా కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత పాలన చేస్తా ఉండను అంటారా? అదే మరి 100% కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు చూడండి, రీసెంట్ ఇష్యూస్ చూడండి, మీరు మీడియాలో ఆల్రెడీ చూసుంటారు, మామానకొండూరు నుంచి పిల్లల్ని తీసుకొచ్చి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అండ్ నిన్న ఏంటి మన నకరికల్ నియోజకవర్గం చెందిన దాంట్లో అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ బాధితుడు రమేష్ గౌడ్ని కొట్టి, అసలు ఎంత న్యాయం, ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఏం లేదు, ఓన్లీ కేటీఆర్ గారిది స్టేటస్ పోస్ట్ చేసుకున్నాడు, వాట్సాప్లో చేసుకున్నాడు, దానికోసం తీసుకొచ్చి తీవ్రంగా కొట్టి, అంటే అది నిజంగా కూడా పగ ప్రతీకారమే, అసలు అక్కడ అవసరమే లేదు. అంటే మనది స్వాతంత్రం ఎక్కడ పోతుంది, మన భారత రాజ్యాంగం కల్పించిన మన స్వేచ్ఛ ఎక్కడ పోతుంది? సో అవన్నీ మట్టి కలుపుతూ పగ ప్రతీకారం అంతే, ఎటు తిరిగి నేను బీఆర్ఎస్ పార్టీని మటుమాయం చేయాలి, కేసీఆర్ గారిని ఆ పేరే లేకుండా చేయాలనే ఆలోచన ఉంది. కానీ అరే నాకు ప్రజలు ఛాన్స్ ఇచ్చారు, నేను ఏదైనా మంచి పాలన చేసి చూపిస్తాననే ఆలోచన కూడా ఆయనకు రావట్లేదు.